ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్గా ఉన్న చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. సో ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో సో ఈ అంశం మీద ఆయనతో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ సార్. హాయ్ అండి, అండ్ జై భారత్. ఓకే సార్, మనం చూస్తున్నాం ఏపీలో ఎటువంటి పరిస్థితి, పొత్తుల పైన అయితే పర్టికులర్ ఒక గందరగోళం అయితే నెలకొంది. అటు టీడీపీ జనసేన పొత్తులు ఏర్పాటు చేసుకున్నాయి, బీజేపీతో పొత్తుల కోసం అయితే అటు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ జరుగుతున్న ఈ పొత్తుల పైన, ఈ గందరగోళం పైన మీ ఒపీనియన్స్? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏపీలో యాక్చువల్గా పొత్తుల విషయంలో కొంచెం అంబిగ్యూటీ ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వీళ్ళు పొత్తులు ఎవరి ఏ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారో ఆ పార్టీ ఒక 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తుంది. సెంటర్లో పవర్లో ఉండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టడానికి కానీ, పోలవరం పూర్తి చేయడానికి కానీ, తర్వాత రైల్వే జోన్ తీసుకురావడంలో కానీ, కడప స్టీల్ ప్లాంట్ ఎన్నో తీసుకురావడంలో కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏది పూర్తిగా యూనో ఫుల్ఫిల్ చేయని పార్టీతో పొత్తు కోసం టీడీపీ బీజేపీ టీడీపీ జనసేన డైరెక్ట్గా వెంపర్లాడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపీతో కలిసి. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ అండి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఒక పార్టీ కేంద్రంలో పవర్లో ఉండి ఇంత ద్రోహం చేస్తున్న పార్టీతో పొత్తు కోసం వీళ్ళు ఇంతలా ఎందుకు వెంపర్లాడుతున్నది అసలు నిజంగా దాన్ని ఏమంటారు, చాలా శోచనీయ అంశం ఇది. సో పోనీ ఓట్ షేర్ పరంగా చాలా బలంగా ఉన్న పార్టీని అంటే 2019 ఎలక్షన్లో దే గాట్ లెస్ దెన్ 1% ఓట్. వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ 50% ఓట్ షేర్ ఉంది 19లో వాళ్ళకు. అండ్ బీజేపీ టీడీపీకి వచ్చేసరికి 39 to 40% ఉంది. జనసేనకు 5.5 to 6% ఓటు ఉంది. ఇంత పర్సంటేజ్ ఓట్ షేర్ ఉన్న పార్టీస్ ఆంధ్రప్రదేశ్లో 19 ఎలక్షన్లో ఒక లెస్ దెన్ 1% ఓటు ఉన్న పార్టీతో పొత్తు కోసం ఇంతలా ట్రై చేస్తున్నారు ఇద్దరు, డైరెక్ట్లీ ఒకళ్ళు ఇండైరెక్ట్లీ. సో ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఇంతలా ఎంత పడుతుంది అంటే వీళ్ళందరి అవినీతిను చిట్టాల భాగవతం బీజేపీ చేతిలో ఉండుండొచ్చు, అందుకనే బీజేపీని దాటి వీళ్ళు రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే బీజేపీకి సెంట్రిక్గానే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఇంకొకటి మనం బీజేపీ విషయంలో ఇంకోటి మనం చూసుకుంటే, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు మీరు చూసుకోండి, శివసేన కానివ్వండి మహారాష్ట్రలో, జేడీయూ కానివ్వండి, కొంతవరకు ఏఐడిఎంకే తమిళనాడులో ఉన్న పార్టీలు, వాళ్లతో ముందుకెళ్ళి అవసరం ఉన్నంతసేపు వాళ్ళతో సఖ్యతగా ఉండి తర్వాత వాళ్ళు డిచ్ చేసేసి వేరేలా ట్రీట్ చేసేయండి బీజేపీ. సో బీజేపీతో పొత్తు ఏమాత్రం నేను లాంగ్ రన్లో సస్టైనబుల్గా ఉండకపోగా ఆ పార్టీలనే మింగేసే చరిత్ర ఉన్న బీజేపీతో. వీళ్ళు ఆ చరిత్ర తెలిసి బీజేపీతో వెళ్తున్నారా తెలియక వెళ్తున్నారా అర్థం కావట్లేదు. నాకు తెలిసి తెలియక వెళ్ళట్లేదు, తెలిసే వెళ్తున్నారు. తెలిసి కూడా వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళ అవినీతి భాగవతాలు చిట్ట మొత్తం బీజేపీ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళని బీజేపీని కాదనుకొని ఏమి చేయలేరు. ఇంకోటి బీజేపీని ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న బీజేపీని వీళ్ళు ఇంతలా దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 25 MP సీట్స్ ఉంటాయి, తర్వాత ఒక 15 రాజ్యసభ ఎంపీలు ఉంటారు. వీళ్ళ మద్దతు లేకుండా బీజేపీ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్నా కానీ రాజ్యసభలో బీజేపీకి మద్దతు కూడా లేదు. అలాంటిది 4-5 times ఆపర్చునిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హక్కుగా రావాల్సిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, విభజన హామీలు కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ తెచ్చుకునే విషయంలో ఆపర్చునిటీస్ వచ్చింది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు కానీ, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసే టైంలో కానీ, తర్వాత రీసెంట్గా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ పాస్ చేసే టైంలో రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు. ఆ మద్దతు లేని టైంలో వాళ్ళు బిల్ పాస్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ తర్వాత టీడీపీ నుంచి ఒక సభ్యుడు ఉన్నాడు రాజ్యసభలో, వాళ్ళ మద్దతు అవసరము. మాకు రావాల్సిన ఇస్తేనే మేము మద్దతు ఇస్తామంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఇంకో ఆప్షన్ లేదు, ఇంకా చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఆ ఆప్షన్ ఉండి కూడా ఆ ఆప్షన్ని వాడకుండా వాలంటీర్గా వీళ్ళే వెళ్ళి ముందుగానే బీజేపీ ముందు సరెండర్ అయిపోతున్నారు. ఈ సరెండర్ అయ్యే పార్టీలు ఆన్ చట్టసభలో పర్టికులర్లీ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉన్న రోజు ఆంధ్రప్రదేశ్కి ఈ రకంగా డెవలప్మెంట్ పరంగా జరగాల్సింది ఏది జరగదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా వెనక పడుతూనే ఉంటుందండి. సో ఈ సరెండర్ పార్టీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం విజ్ఞతతో ఆలోచించి వీళ్ళ నుంచి దూరంగా జరిగి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదుగుతున్న జై భారత్ నేషనల్ పార్టీకి అండగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన ప్రతిదీ, బీట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్, ఆర్ నేను కడప స్టీల్ ప్లాంట్, ఆర్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ సాధించేదానికి మాతో అయితే, జై భారత్ నేషనల్ పార్టీతో అయితే పాజిబిలిటీ. ఎందుకంటే వీళ్ళకి లెక్క మాకు యూనో అవినీతి బ్యాక్డ్రాప్ లేదు, అవినీతి కేసులు లేవు మా మీద, మాకు రాష్ట్రం యొక్క యూనో అభివృద్ధి, రాష్ట్రం యొక్క యూనో సంక్షేమమే మా ధ్యేయం కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా కన్సిడర్ చేసి ఇవి సరెండర్ అయ్యే పార్టీలకు దూరంగా జరిగి
ఆల్టర్నేటివ్ గా వచ్చిన జయ భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలికితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇంకోటి ఇప్పుడు నోటాని ప్రిఫర్ చేసే ఓటర్స్ కూడా, సి నోటా అంటే ఒకప్పుడు ఈ రకంగా ఈయన సరెండర్ అయ్యే పార్టీస్, లేకపోతే రాష్ట్రం ఇంట్రెస్ట్లు పట్టకుండా అవినీతి చేసే పార్టీలు, లేకపోతే భూ కబ్జా చేసే పార్టీలు, లేకపోతే ఇసుక మాఫియా లిక్కర్ మాఫియాతో నడిచే పార్టీలు ఇన్ని రోజులు ఉన్నాయి కాబట్టి దే వుడ్ హ్యావ్ చూజన్ ఫర్ నోటా. ఇప్పుడు ఆల్టర్నేట్గా జయ భారత్ నేషనల్ పార్టీ ఉంది కాబట్టి ఈ నోటా ప్రిఫర్ చేయాలనుకున్న ఓటర్స్ కూడా వాళ్ళందరూ జయ భారత్ పార్టీకి మద్దతుగా నిలవగలిగితే జయ భారత్ నేషనల్ పార్టీ చాలా ట్రెమెండస్ నేను పెర్ఫార్మెన్స్ చేయగలదు. ద సేమ్ టైం చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర హక్కులు అన్నింటినీ చాలా ఎఫెక్టివ్గా ప్రొటెక్ట్ చేయగలదండి. సో మై హంబుల్ అపీల్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ ద యూనో ఆంధ్రప్రదేశ్ ఓటర్స్, దోస్ హూ ప్రిఫర్ ఫర్ నోటా ఆల్సో, మీరందరూ ఒక్కసారి మీ పెద్ద మనసు చేసుకుని జయ భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలికితే బాగుంటుందండి. అంటే జనసేన పార్టీ అని కూడా ఉంది, అది కూడా కొత్త పార్టీ కదా, ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు, మరి దానికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మీ జయ భారత్ నేషనల్ పార్టీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు జనసేన పార్టీ ఉందండి, 14లో పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ ఏలియన్స్కి సపోర్ట్ చేశారు. సో బీజేపీ సెంటర్ నుంచి ఏపీకి ఇవ్వాల్సినవి ఏపీకి యూనో ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వట్లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో పాచిపోయిన లడ్లు ఇచ్చారు, ప్యాకేజీలు ఇచ్చేసి అనేసి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో లెఫ్ట్ అండ్ బీఎస్పీలతో పొత్తులోకి వెళ్ళి ఓడిపోయిన తర్వాత ఆయన కూడా 5 సంవత్సరాలు ద్రోహం చేసిన బీజేపీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఆయన ప్రయాణిస్తున్నారన్నమాట. అంటే ఆల్టర్నేట్ కాదు వాళ్ళు. ఎలా అంటే ఒక 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న పార్టీతో పొత్తు పెట్టుకొని ఈయన చేసేదేముంది? 10 సంవత్సరాల్లో ఇవ్వని వాళ్ళు 11 సంవత్సరం నుంచి ఎలా ఇస్తారు? ఎలాగూ ఇవ్వరు. కొన్ని వీళ్ళు పొత్తుల్లో వెళ్తున్నారు, బీజేపీతో టీడీపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ టీడీపీ పొత్తు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నడిచింది, 14 to 19 మధ్యలో. ఆ 5 ఇయర్స్లో డెలివర్ చేయాల్సింది ఏది డెలివర్ చేయలే. అలాంటి పార్టీ తిన పొత్తు పెట్టుకుని ఆల్టర్నేట్గా ఎలా ఎదగలరు? ఎదిగే ప్రసక్తి అయితే లేదు. కొన్ని పొత్తు పెట్టుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ యూనో రీఎలియన్స్ ఫామ్ అవుతుంది వెళ్ళి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం బీజేపీతో మాట్లాడారా ఆయన? క్యాపిటల్ గురించి ఏమైనా మాట్లాడారా? పోలవరం ప్రాజెక్టు గురించి ఏమైనా మాట్లాడారా? రైల్వే జోన్ గురించి మాట్లాడారా? విభజన చట్టంలో పొందుపరిచిన హామీల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? కొన్ని కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడలేదు కదా. వీటి బేసిస్ మీద మేము ఎలియన్స్ పెట్టుకుంటున్నామని మనం చెప్పగలరా? వీళ్ళు చెప్పే పరిస్థితులు అయితే జనసేన పార్టీ కూడా లేదు కదా. సో జనసేన పార్టీ నాట్ ఎట్ ఆల్ ఆల్టర్నేటివ్, లేకపోతే వాళ్లకు టీడీపీ జనసేన వైసీపీకి భిన్నమైన పార్టీ కాదు జనసేన పార్టీ. ఒక అవినీతిను ఊబిలో కూరుకునే టీడీపీతో పొత్తులు వెళ్తుందంటే జనసేన ఇప్పటికీ ఆల్టర్నేట్ పాలిటిక్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వలేదు. అందుకనే మా సైడ్ జయ భారత్ నేషనల్ పార్టీ సైడ్ ఉంటే బాగుంటుంది, రాష్ట్రం డెవలప్ చేసేదానికి ఒక యూనో మంచి మార్గం వేసిన వాళ్ళు అవుతారనేసి మేము ఆల్టర్నేట్గా మేము వచ్చాం కాబట్టి జనాలు మా సైడ్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం అండి మాది. అంటే జయ భారత్ నేషనల్ పార్టీ రీసెంట్గా స్థాపించబడింది, మరి ప్రజలు ఇప్పుడే ఈ పార్టీని నమ్మేసి ఓట్లు వేసే సిచ్యువేషన్ ఉందంటారు. అంటే మిగతా పార్టీలకు మీకు అసలు డిఫరెన్స్ ఏంటి? అంటే అదే అండి, ఇప్పుడు మిగతా పార్టీలు మాకు ఒకటి, మాకు అవినీతి బ్యాక్డ్రాప్ లేదు, తర్వాత సెంటర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యే నేచర్ మాకు లేదు, తర్వాత మాకేమీ మద్యం వ్యాపారాలు లేవు, ఇసుక ఇల్లీగల్ ఇసుక యూనో మాఫియా చేసే అలాంటి లీడర్స్ మా పార్టీలో లేరు. అండ్ మా అధ్యక్షుల వారికి ఒక యూనో నిజాయితీతో కూడుకున్న ఒక ట్రాక్ రికార్డు ఉంది, ఆయనకు రాష్ట్రం అభివృద్ధి చేయాలి అనే ఒక యూనో దృఢమైన సంకల్పం ఉంది మా అధ్యక్షుల వారికి. అందుకని మా పార్టీ యూనో 10 సంవత్సరాలుగా వీళ్ళు ఈ సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ తీరని ద్రోహం చేశాయి. ఈ రోజుకి క్యాపిటల్ లేదు, ఇందాక నేను చెప్పినట్టు పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ, సెంటర్ నుంచి రావాల్సిన రాయితీలు కానీ ఏది తీసుకొచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మేము ఆల్టర్నేటివ్. వీళ్ళు 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏమైనా సాధించగలిగి ఉండి ఉంటే మేము నిజంగా ఆల్టర్నేట్ అవ్వేదానికి అవకాశం లేకుండా ఉండేది, కానీ వీళ్ళు ఏం సాధించలేదు కాబట్టి డెఫినెట్లీ జయ భారత్ నేషనల్ పార్టీ, వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జయ భారత్ నేషనల్ పార్టీ డెఫినెట్లీ ఆల్టర్నేటివ్. అంటే ఈ 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు, కానీ ఈ 10 సంవత్సరాలుగా జయ భారత్ నేషనల్ పార్టీ ఎటువంటి ఫైట్ అయితే అగ్నిష్ వాళ్ళకి చేయలేదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ రెండు రకాలుగా చూడాలండి. జయ భారత్ నేషనల్ పార్టీ పుట్టింది 2023 డిసెంబర్. అవును, ఓకే. అంతకుముందు జయ భారత్ నేషనల్ పార్టీ లేదు. ఒక 10 ఇయర్స్గా వీళ్ళు ఏం చేయలేదనే ఒక ఆవేశం, ఒక ఆవేదనతో పుట్టుకొచ్చిన పార్టీ. ఒక ఆవేశం ఆవేదన ప్రజలు వివిధ రకాల వర్గాల వారు మా అధ్యక్షుల వారి దగ్గర ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ ఆలోచన విధానంలో, ప్రజల ఆలోచన విధానం నుంచి పుట్టిన పార్టీ ఇది. 10 సంవత్సరాలు ఏం చేయలేదు. మేము పుట్టింది జస్ట్ డిసెంబర్ 2023లో. అంతకుముందు మా అధ్యక్షుల వారు వేరే పార్టీ నుంచి ఏమో ప్రయత్నించారు 2019 ఎలక్షన్లో, తర్వాత ఎలక్షన్ రిజల్ట్ నెగిటివ్గా ఉంది, తర్వాత ఆ పార్టీలో మా అధ్యక్షుల వారు థాట్ ప్రాసెస్కి, ఆ పార్టీ థాట్ ప్రాసెస్కి పుస్తకంగా బయటకు వచ్చారు, తర్వాత ట్రస్ట్ ద్వారా వివిధ రకాలుగా
ఏమంటారు దాన్ని, యూనో సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటా ముందుకెళ్లారు. ప్రజల్లో నుంచి ఈ రకంగా ఒక అభ్యర్థన వచ్చిన తర్వాత ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టాలని అభ్యర్థన వచ్చిన తర్వాత పార్టీ పెట్టారు. 10 సంవత్సరాలు వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్లో ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక డెవలప్మెంటల్ వ్యాక్యూమ్ ఉంది, లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ఫిల్ చేసేదానికే వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జయ భారత్ నేషనల్ పార్టీ పుట్టిందండి.